ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ టాక్ షో కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కార్యక్రమంలో పాల్గొన్న తారల ముచ్చట్లు కన్నా బాలయ్య సందడే ప్రేక్షకుల్ని అలరించింది సెలబ్రిటీలతో సరదా సంభాషణలకు టైమింగ్ కి ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు అయితే ఈ షో కి సంబంధించిన ఓ వార్త తాజాగా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది అదేంటంటే అన్స్టాపబుల్ టాక్ షో నిర్వాహకులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తొలుత బాల ృష్ణని అనుకోలేదట టాలీవుడ్ లో మరో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ వ్యాఖ్యాతగా ఉంటే బాగుంటుందని భావించారట ఈ మేరకు ఆయన్ను సంప్రదించగా వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వెంకటేష్ అంగీకరించలేదు హీరో నానిని పేరు ప్రచారంలోకి వచ్చినా చివరగా బాలకృష్ణను సంప్రదించారట ఆయన కూడా తన కెరియర్ లో ఇదే ఒక కొత్త అధ్యాయంలో ఉంటుందని ఓకే చెప్పేశారు అలా ప్రారంభమైన ఈ టాక్ షో విజయవంతంగా కొనసాగుతూ చివరి దశకు చేరుకుంది ఫిబ్రవరి నాలుగున ప్రసారం కానున్న అన్స్టాపబుల్ చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా వచ్చారు దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది మొన్నటి వరకు సినిమాతో ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన బాలకృష్ణ ఇటీవలే ఏకంగా హోస్ట్ గా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్స్టాపబుల్ అనే కార్యక్రమంలో హోస్ట్ గా అవతారమెత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు బాలకృష్ణ ఇక ఎవరు ఊహించని రీతిలో తన వాక్చాతుర్యంతో అదర కొట్టాడనే చెప్పాలి మహామహా యాంకర్లకు సైతం సాధ్యం కాని స్పాంటేనియస్ పంచులతో ప్రేక్షకులందరినీ అలరించేశాడు ఇక ప్రస్తుతం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందన్న విషయం తెలిసిందే అయితే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఇక మొదటి నుంచి ఫ్యామిలీని స్పెషల్ గా పిలవడంతో ఈ కార్యక్రమంపై మరింత అంచనాలు పెరిగిపోయాయి ఇక బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యాలు అయితే ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయనే చెప్పాలి తనదైన శైలిలో షోని ప్రజెంట్ చేసి అందరిని ఆకట్టుకున్నారు బాలకృష్ణ ఇక అన్స్టాపబుల్ మొదటి సీజన్ ముగియబోతుంది అన్న విషయం తెలిసిందే ఇదిలాగుంటే అంతా అన్స్టాపబుల్ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ కార్యక్రమానికి మొదట ఛాయిస్ బాలకృష్ణ కాదు అంటూ టాక్ వైరల్ గా మారిపోయింది బాలకృష్ణ కంటే ముందు మేకర్స్ మరో ఇద్దరు హీరోలను కూడా ఈ కార్యక్రమంలో హోస్ట్ గా సంప్రదించారట జోవియల్ నేచర్ అదిరిపోయే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో బాగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ను ఇక ఈ కార్యక్రమంలో హోస్ట్ గా తీసుకువస్తే మరింత హైప్ వస్తుందని నిర్వాహకులు భావించారట కానీ కరోనా వైరస్ కారణంగా వెంకీ మామ ఈ షో చేయడానికి ఒప్పుకోలేదట ఆ తర్వాత గతంలో బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ చేసిన అనుభవం ఉన్న నేచురల్ స్టార్ నాని సంప్రదించారట వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నాని కూడా నో చెప్పేశాడట దీంతో ఇక ఆ ఆఫర్ బాలయ్య వరకు వెళ్ళిందట ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు క్లిక్ చేయడం మర్చిపోకండి